హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్ రెడ్డి. మరి ఈ వీడియోలో కాంపిటేటివ్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకే కాదు, చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. మరి వీడియో యొక్క కంటెంట్ ఏంటి అంటే, చాలా మంది చదివింది ఎక్కువ రోజులు గుర్తుండటం లేదు, వెంటనే మర్చిపోతున్నారు అనే దానికి మూడే మూడు సూత్రాలు ఫ్రెండ్స్ చాలా క్లియర్ గా చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఆ కంటెంట్ స్టార్ట్ చేసిందో చిన్న విషయము, మనం డిఎస్సి బేస్ చేసుకుని లాంగ్ టర్మ్ బ్యాచ్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో గ్రూప్ క్రియేట్ చేసాము, బట్ రేపటి నుంచి అయితే మీకు బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341 8341 9492. కంప్లీట్ డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. అది టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, డిఎస్సి కావచ్చు. కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక చిన్న విషయము, మీరు మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు, మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము కాబట్టి మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినటువంటి అవకాశం కూడా కల్పించాము. కేవలము 1200 రూపీస్ మాత్రమే. ఇదే నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్. పే చేసిన స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే చాలు, నేను పేమెంట్ గ్రూప్ లో యాడ్ చేసి డే వన్ యొక్క షెడ్యూల్ కూడా మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ గ్రూప్ లో సెండ్ చేశాను, రేపటి నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్. మరి కంటెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, అసలు మర్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇక్కడ మూడే మూడు ఫార్ములాస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంటెంట్ చదువుతున్నావు, లేదా నువ్వు డిఎస్సీఏ ప్రిపేర్ అవుతున్నావు, ఈ డిఎస్సి లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఫాలో కావాల్సినటువంటి త్రీ కంటెంట్, త్రీ టాపిక్స్ అంటే త్రీ ఫార్ములాస్ ఏంటి అంటే, ఫస్ట్ చదివేటప్పుడు అంటే నువ్వు ఏ కంటెంట్ అయితే తీసుకున్నావో దానికి ముందు ఏం చేయాలి అంటే బిఫోర్ ఏం చేయాలి అనేది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ప్రెసెంట్ చదివేటప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ చదివిన తర్వాత ఏం చేయాలి ఆఫ్టర్, ఈ మూడు కాన్సెప్ట్స్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే 100% మీకు ఆ డేటా అనేది బాగా స్టోర్ అవుతుంది. మరి ఏంటి ఫస్ట్ బిఫోర్ అంటే, ఏదైనా ఒక కంటెంట్ చదువుతున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాము, మ్యాథ్స్ లో క్షేత్రమితిలో ఒక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఓకే, టాపిక్ వైజ్ లో క్షేత్రమితి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, క్షేత్రమితి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వెంటనే క్షేత్రమితి టాపిక్ లైకి వెళ్ళిపోకూడదు. మీరు టాపిక్ ఏదైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ కు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ముందే ఒక అవగాహన తెచ్చుకోవాలి. అంటే ముందు ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకోవాలి, ఆ సబ్జెక్ట్ పైన ఒక ప్రీతి అంటే ఇష్టం అనేది క్రియేట్ చేసుకొని, ఒకటే క్రియేట్ చేసుకొని ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మీరు ఒక అవగాహన, ఒక అబ్జర్వేషన్ తో ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్స్ పైన బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్, ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది మీరు ఎప్పుడైతే పొందుతారో, నెక్స్ట్ చదివేటప్పుడు మీకు ఆ కంటెంట్ పైన చాలా ఇష్టం అనేది 100% పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నారు, టెంపుల్ కి వెళ్ళాలి ఒక ప్లాన్ వేసుకుంటున్నారు, ఒక టూర్ ప్రోగ్రామ్ వేసుకున్నారు. డైరెక్ట్ గా టూర్కి వెళ్తే బాగోదు, టూర్ ప్రోగ్రామ్ కి ముందే మనం షెడ్యూల్ వేసుకుంటాం. షెడ్యూల్ వేసుకొని ఒకవేళ అక్కడ వెళ్తే ఏం చేయాలి, ఏ టెంపుల్ చూడాలి, అక్కడ ఎలా ఉంటుంది అని మొత్తం తెలుసుకున్న తర్వాత వెళ్ళారు అనుకోండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా ఇది చూడాలి, ఇంకా ఇది చూడాలి, ఇంకా ఈ మిస్ అయ్యాము అనేది ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు. అంటే ముందే ప్రీ ప్లాన్, ప్రీ షెడ్యూల్ అనేది ఉంటేనే మీకు ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది 100% వాస్తవం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్సే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సందులు కాన్సెప్ట్ తీసుకున్నాము అనుకోండి, అసలు సందులు ఏంటి, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ టచ్ ఉంటుంది, అలా టెట్ టెట్ అయిపోయింది కాబట్టి, మీరు డిఎస్సి ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో సందులు అంటున్నారు, గుణ సంధి అంటే ఏంటి, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి, అకార సంధి ఏంటి, ఇకార సంధి ఏంటి, ఉకార సంధి ఏంటి, అసలు సందులు ఏంటి, అసలు కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మీరు బ్రీఫ్ నాలెడ్జ్ దాన్ని పెంచుకున్న తర్వాత, ఓకేనా, మీరు మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళారనుకోండి, సబ్జెక్ట్ క్షుణ్ణంగా అర్థమవుతుంది 100% అయితే ఇది వాస్తవం. అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దానిపైన ముందు ఒక అవగాహన పెంచుకోండి, ఒకవేళ అవగాహన పెంచుకోండి అది కూడా ఇష్టం క్రియేట్ చేసుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మ్యాథ్స్ చదవాలి అనుకుంటున్నాను, మ్యాథ్స్ చదవాలి అనుకున్నప్పుడు, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు రికలెక్ట్, ఒక మైండ్ ఫ్రీ చేసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్కసారి ఊహించుకుంటే, ఒకవేళ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ లెక్క ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో, మీరు ఆటోమేటిక్ గా మీ మైండ్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, అలా ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో నెక్స్ట్ చదివేది మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే, చదివేటప్పుడు కంటిన్యూషన్ లో ఎప్పుడు చదవకూడదు, మాక్సిమం 30 మినిట్స్ తర్వాత ఒకవేళ 5 ఆర్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి,
లేదా 1 అవర్ చదివిన తర్వాత అయినా కానీ 5 or 10 మినిట్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. ఓకేనా? ఇది ముందు మీరు చేయాల్సింది చదివేటప్పుడు ఆ టాపిక్ పైన అవగాహన. నెక్స్ట్ చదివేటప్పుడు ఏం చేయాలి? చదివేటప్పుడు ఏదైనా కానీ ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు బ్రీఫ్ గా చదువుకుంటారు కదా, బ్రీఫ్ గా చదువుకున్నప్పుడు ఈ కంటెంట్ ఏదైతే మనం చదువుతున్నామో దాని యొక్క మెయిన్ మ్యాటర్ మనకు అర్థమవుతుంది. సో మెయిన్ మ్యాటర్ అర్థమవుతున్నప్పుడు దాని కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో క్లియర్ గా ప్రతిదీ మెయిన్ పాయింట్ అనుకున్న దాన్ని ఏం చేయాలి, అండర్లైన్ చేయాలి. ప్రతి పాయింట్ అండర్లైన్ చేయకూడదు. ప్రతి పాయింట్ అండర్లైన్ చేసామనుకోండి టెక్స్ట్ బుక్ మొత్తం ఆ పేరా మొత్తం అండర్లైన్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. సో నీకు ఇక్కడ కంటెంట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ పాయింట్ ఏం చేయాలి, అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకొని దాన్ని ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు, దాన్ని ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకై మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకుంటామో అప్పుడు ఆ సబ్జెక్ట్ పైన మీకు నాలెడ్జ్ అనేది ఏమవుతుంది అంటే ఇంప్రూవ్ అవుతుంది. ఇది 100% వాస్తవము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 5th క్లాస్ వైజ్ తీసుకున్నారు, ఒకవేళ 5th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 2nd లెసన్ చదువుతున్నారు అనుకోండి, అది 4th క్లాస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ఆ 4th క్లాస్ లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీరు రికలెక్ట్ చేసుకోవాలి. రికలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 5th క్లాస్ లో ఉండేటువంటి కంటెంట్ చదివితే మీకు ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థం కావడంతో పాటు మెయిన్ పాయింట్స్ ఏం చేయాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఏ పాయింట్ మిస్ చేసుకోకూడదు, ఏ పాయింట్ మిస్ చేసుకోకుండా క్లియర్ గా మెయిన్ హైలైట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకుంటూ మీకై మీరు ఓన్ గా నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా మంది చేసేటువంటి మొదటి మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? 100% మన సక్సెస్ కావాలి అనుకుంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు సక్సెస్ అయినాను అంటే ఓకేనా లక్. ఓకేనా? సో మీరు నోట్స్ క్రియేషన్ అనేది, నోట్స్ ప్రిపరేషన్ అనేది 100% మీరు ఓన్ గా చేసుకోండి. ఎవరో క్రియేట్ చేసినటువంటి నోట్స్ మనకు వద్దు. ఓకేనా? మీరంటూ మీరు ఓన్ గా నోట్స్ క్రియేట్ చేసుకుంటే అది మీ రైటింగ్ కాబట్టి మీకు నచ్చినటువంటి భాషలో రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అని నీట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు రాయాలని రూల్ లేదు. మీకు ఏ విధంగా అయితే చదవడానికి ఈజీగా ఉంటుందో, నెక్స్ట్ రివిజన్ కోసం టైం సేవింగ్ అనేది మీరు ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలో మీకు నచ్చినట్టుగా మీరు ఓన్ గా నోట్స్ క్రియేట్ చేసుకోండి. టైం సేవింగ్ ప్రకారం నోట్స్ క్రియేట్ చేసుకుంటే మంచిది. అది మీకు నచ్చినట్టు రాసుకుంటేనే, మీకు నచ్చినట్టు రాసుకుంటేనే మీకు కంటెంట్ క్లియర్ గా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 2nd స్టెప్. ఓకేనా? ప్రెజెంట్ అంటే చదివేటప్పుడు ఏం చేయాలనేది. నెక్స్ట్ ఆఫ్టర్ అంటే ఆ కంటెంట్ చదివిన తర్వాత ఏం చేయాలి. కంటెంట్ చదివిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, ముందు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడ ఏం మిస్ అయ్యాము, వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. పోయిన తర్వాత అది ఉంది ఇది ఉంది అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మరి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తాము, దాన్ని ఒక్కసారి ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ అది చూసాము ఇది చూసాము ఇక్కడ ఎంజాయ్ చేసాము అక్కడ ఎంజాయ్ చేసాము అనేది ఒకసారి రికలెక్ట్ చేసుకుంటారు కదా, అప్పుడే ఒక హ్యాపీనెస్ ఏర్పడుతుంది. సో ఆ హ్యాపీనెస్ కావాలి అంటే ఏం చేయాలి, ఆ చదివిన తర్వాత మీరు ఆ కంటెంట్ పై ఎంతవరకు గ్రిప్ సాధించారు, ఆ సబ్జెక్ట్ పై మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి 100%. ఒకవేళ రివిజన్ చేయాలి. ఇంకోటి రోజు ఒకే సబ్జెక్ట్ చదవకూడదు, ఒకే సబ్జెక్ట్ ఎప్పటికీ చదవకూడదు. ఓకేనా? ఇప్పుడు డిఎస్సి ఉంటారు, డిఎస్సి ప్రిపరేషన్ లో మనకేంటి, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఓకేనా, విద్యా దృక్పథాల కాన్సెప్ట్ కూడా ఉంటుంది, ఇన్కేస్ టెక్కం టీఆర్టీ అంటే సైకాలజీ కూడా ఉంటుంది. సో ఇన్ని సబ్జెక్టులో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అంతా చదువుకుంటూ వచ్చి నెక్స్ట్ 2వ సబ్జెక్ట్ కాదు. ఓకేనా? ఒక సబ్జెక్ట్ ఎప్పటికీ మనం కంటిన్యూషన్ లో చదవకూడదు. రోజుకు మినిమం 3 లేదా 4 సబ్జెక్టులతో ఒక షెడ్యూల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఏదైతే మీరు కంటెంట్ అయిపోయింటుందో, కంటెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏం చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకున్నప్పుడే ఆ సబ్జెక్ట్ పైన మీరు ఎంతవరకు గ్రిప్ సాధించారు. రివిజన్ చేసుకునేటప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఓన్ గా ఒక్కసారి మీకు ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ని ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకోండి ఓన్ గా. లేదా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నచ్చినట్టుగా ఒక రఫ్ గా అయినా కానివ్వండి పాయింట్స్ ఏవైతే మీకు గుర్తున్నాయో అవన్నీ ఒక్కసారి రఫ్ గా రాసుకోండి. రఫ్ గా రాసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ గా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ పాయింట్స్ మిస్ అయ్యారు, ఎంతవరకు మీరు మెమరీ స్టోర్ చేసుకోగలిగారు అనేది మళ్ళీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మిస్ అయిన పాయింట్స్ మీరు మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు ఉండాలి. మైండ్ లో ఎంత వరకు డేటా అనేది స్టోర్ అయిందో కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ 3 పాయింట్స్ పక్కా ఫాలో అయితే
100% మీకు సక్సెస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం పెంచుకోవాలి అంటే దానిపైన ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పైన ఇష్టం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవండి. చదివేటువంటి ప్రతి పాయింట్ మీరు అండర్లైన్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదవండి. ఓకేనా? నెక్స్ట్ చదివిన తర్వాత ఒక్కసారి మీరు ఏం చేయాలి, రివిజన్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకోండి. ఈ మూడు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 100% అయితే మీరు సక్సెస్ అవుతారు. మన మన డిఎస్సీ ప్లానింగ్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ 3 or 4 కార్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ముందు షెడ్యూల్ ఇస్తాము. సో షెడ్యూల్ ఇచ్చినప్పుడు పలాన్ టాపిక్ పలాన్ క్లాస్ అని ముందే షెడ్యూల్ ఇస్తాం కాబట్టి దానిపైన మీరు ఏం చేసుకోవచ్చు, ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫామ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక రోజు ప్రిపరేషన్ టైం ఉంటుంది. సో మీరు ఏం చేసుకోవచ్చు, ప్రెజెంట్ ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ రికలెక్ట్ చేసుకోవడం కోసం మీకు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు, రికలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు చేశారు అనుకోండి ఏం చేసుకోవాలి, దాన్ని రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకుని వెంటనే వదిలేయకూడదు. మళ్ళీ ఒక 15 డేస్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3rd class మ్యాథ్స్ లేదా 3rd, 4th, 5th మొత్తం మ్యాథ్స్ అయిపోయింది అనుకోండి, ఒక సర్టెన్ పీరియడ్ ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు ఏం చేయాలి, దాన్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేయకుండా అలాగే ఆ సబ్జెక్ట్ వదిలేశారనుకోండి కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యా దృక్పథాలు చదువుతున్నారు, విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ అయిపోయింది, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది, సెకండ్ కాన్సెప్ట్ అయిపోయింది. సెకండ్ కాన్సెప్ట్ చదివేటప్పుడు మళ్ళీ ఒక 1 hour లేదా 2 hours ఫస్ట్ కాన్సెప్ట్ కి కేటాయించుకోవాలి. అది టైం సరిపోవటం లేదు కదా అనేది కాదు, మీరు ఖచ్చితంగా ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. ఫస్ట్ 2 hours కేటాయించారనుకోండి, నెక్స్ట్ సార్ చదివేటప్పుడు 1 hour పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ సార్ చదివేటప్పుడు 30 minutes లోనే అయిపోతుంది. అలా ఎప్పుడైతే రివిజన్ చేస్తారో మీకు ఎగ్జామినేషన్ టైంలో మీకు ఎంత ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నా కానీ అది అతి తక్కువ కాలంలో మీరు కంప్లీట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మరి ఎక్కువ సబ్జెక్ట్ ని కవర్ చేయాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ సమయంలో రివిజన్ చేయాలి అంటే మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలి, ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయితేనే మీరు నేను చెప్పినటువంటి ప్రణాళిక మీకు 100% అయితే మ్యాచ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రణాళిక 100% డిఎస్సీకి అయితే కష్టం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటి నుంచైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మైండ్ లో ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే, ఐ మీన్ నోటిఫికేషన్ ఉంటుందా, పోస్ట్ ఉంటాయా, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, నాకు టెట్ లో నార్మలైజేషన్ ఎంత స్కోర్ వస్తుంది, నేను టెట్ లో క్వాలిఫై అవుతానా, నాకు టెట్ లో తక్కువ వచ్చాయి, నాకు డిఎస్సీలో స్కోర్ వస్తుందా, కాదు. నీకు ఒక రెస్పాన్స్ షీట్ లో నువ్వు క్వాలిఫై అయ్యావు, ఒక మంచి స్కోర్ అనుకుంటే టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇప్పుడే నీ ప్రిపరేషన్ దీని జోలికి వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ మన ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. రేపటి నుంచే కొత్త బ్యాచ్ ప్రారంభించడం అయితే జరుగుతుంది.